ఎండోమెంట్ ఆఫీసర్స్ గ్రేడ్ త్రీ పరీక్షకు సంబంధించిన సిలబస్లో ఉన్నటువంటి వేదాల గురించి ఆడియో ఫైల్స్లో తెలుసుకుందాం వేదాలు నాలుగు ఒకటి ఋగ్వేదము రెండు యజుర్వేదము మూడు సామవేదము నాలుగు అధర్వణవేదము వేదాలలో ఉన్న ఉపభాగాలు ఎన్ని వేదాలలో ఉన్న ఉపభాగాలు నాలుగు ఒకటి మంత్రసంహిత రెండు బ్రాహ్మణము మూడు అరణ్యకము నాలుగు ఉపనిషత్తులు వేదాలలో ఉన్నటువంటి ఏ ఉపభాగాలను కర్మకాండ అని పిలుస్తారు మంత్ర సంహిత మరియు బ్రాహ్మణం వేదాలలో ఉన్నటువంటి ఏ ఉపభాగాలను జ్ఞానకాండ అని పిలుస్తారు అరణ్యకము మరియు ఉపనిషత్తులు ఉపనిషత్తులు ఎన్ని రకాలు పదకొండు రకాలు ఒకటి ఐతరేయ రెండు బృహదనున్యక మూడు ఈసా నాలుగు తైత్తరియా ఐదు చాందోగ్య ఆరు కఠ ఏడు కేనా ఎనిమిది ముండకా తొమ్మిది మాండుక్య పది ప్రశ్న పదకొండు శ్వేతాస్వర దర్శనములు అనగా ఒకటి సాంఖ్య రెండు యోగా మూడు వైశేషిక నాలుగు న్యాయ ఐదు పూర్వమీమాంస ఆరు ఉత్తరమీమాంస వీటిని దర్శనములు అంటారు వేదాంగాలు అనగా ఒకటి శిక్ష రెండు ఛందస్సు మూడు వ్యాకరణము నాలుగు నిరుక్తములు ఐదు జ్యోతిష్యము ఆరు కల్పము వేదాలకు గల మారు పేర్లు ఏవి వేదాలకు మరో విధంగా తొమ్మిది పేర్లు ఉన్నాయి ఒకటి శృతి రెండు అనుస్రవం మూడు త్రయి నాలుగు సమన్యాయం ఐదు నిగమము ఆరు అమ్నాయము ఏడు స్వాధ్యాయం ఎనిమిది ఆగమం తొమ్మిది నిగమం వేదాలు ఏ ధాతువు నుండి ఉద్భవించాయి విద్ అనే ధాతువు నుండి ఉద్భవించాయి విద్ అనే ధాతువుకి తెలియుట అని అర్థము వేదాలను అపూరుషేయములు అని ఎందుకు పిలుస్తారు వేదాలు భగవంతుని చేత నేరుగా చెప్పబడినవి వీటిని ఋషులు విని రచించారు కనుక అపౌరుషేయములు అని పిలుస్తారు వేదాలను ఏ మానవులు రచించలేదు వేదాలలో ఉండే అంశాలను వేదరాశి అంటారు వేదరాశి అనగా వేదాలలో ఉండే రుక్కులు యజస్సులు సామలు రుక్కులను వ్యాసుడు ఏమని పిలిచాడు సంహిత యజస్సులను వ్యాసుడు ఏమని పిలిచాడు యజుస్సంహ్యత సామలను వ్యాసుడు ఏమని పిలిచాడు సామసంహ్యత వేదవ్యాసుని యొక్క శిష్యులు ఎవరు ఒకటి పైలుడు రెండు జైమిని మూడు సుమంతుడు నాలుగు వేదములు కలిపి ఎన్ని అధ్యాయములుగా ఉన్నాయి నాలుగు వేదములు కలిపి పదకొండు వందల ఎనభై అధ్యాయాలుగా ఉన్నాయి ఈ వేదాలలో లక్షకు పైగా శ్లోకాలు ఉన్నాయి కాని ప్రస్తుతం వేల మూడు శ్లోకాలు ఉన్నట్లుగా చెబుతారు వేదాలకు శృతి అని పేరు ఎందుకు వచ్చింది వేదాలను గురువులు ఉచ్చరించగా శిష్యులు విని నేర్చుకోవడం వల్ల శృతి అని పేరు వచ్చినది వేదాలకు అనుస్రవం అని పేరు ఎందుకు వచ్చినది గురువులు వేదాలను ఉచ్చరించేటప్పుడు శిష్యులు విని అదే విధంగా ఉచ్చరించడం వల్ల అనుస్రవం అని పేరు వచ్చినది వేదాలకు త్రయి అని పేరు ఎందుకు వచ్చినది నాలుగు వేదాలలో ఉన్న ఋగ్వేదము యజుర్వేదము సామవేదాలను కలిపి త్రయీ అని పిలుస్తారు సమంన్యాయము అని వేదాలకు ఎందుకు పేరు వచ్చినది వేదాలు అనేటటువంటివి ఎల్లప్పుడూ అభ్యసించబడేవి కనుక సమన్యాయము అని పేరు వచ్చినది వేదాలకు అన్యాయము అని పేరు ఎందుకు వచ్చినది వేదాలను మననం చేసుకోవడం ద్వారా నేర్చుకుంటాం కనుక ఆవృత్తిని అన్యాయము అని అన్నారు వేదాలకు నిగమము అని పేరు ఎందుకు వచ్చినది వేదాలు అనేటటువంటివి భగవంతుని నిశ్వాస రూపములో బయటపడినవి కనుక నిగమము లేదా ఆగమం అని పేరు వచ్చినది నిగం అని వేదాలను ఎవరు పేర్కొన్నారు యాస్కుడు పేర్కొన్నాడు వేదాలకు స్వాధ్యాయం అని పేరు ఎందుకు వచ్చినది స్వాధ్యాయం అంటే మనల్ని మనం విశ్లేషించుకోవడం వేదాల వలన ఈ పని జరుగుతుంది గనుక వేదాలకు స్వాధ్యాయం అని పేరు వచ్చినది విన్నారుగా వేదాలకు సంబంధించిన మరికొన్ని అంశాలు మరి ఆడియో ఫైల్లో